హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు కిరణ్ స్టైల్ ఈరోజు వచ్చేసి స్నాక్ రెసిపీ అటుకుల మిక్చర్ స్వీట్ షాప్ స్టైల్లో ఇప్పుడు మన కిరణ్ స్టైల్లో ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం ముందుగా అటుకుల్ని పలుచగా ఉండేవి తీసుకోండి లావటుకులు అయితే ఉప్మాకి సరిపోతుంది మిక్చర్ కదా దీనికి పలుచగా ఉండాలి అటుకులు స్టవ్ ఆన్ చేసేసి ప్యాన్ పెట్టి ఆయిల్ హీట్ అయ్యాక అందులో పల్లీలను వేసుకోండి ఫ్లేమ్ అయితే సిమ్లో పెట్టుకొని వేయించుకోండి పల్లీలని కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులో పుట్నాల పప్పుని వేసుకోండి తర్వాత రెండు ఎండు మిరపకాయలను వేసి ఫ్రై చేసుకోండి తర్వాత కరివేపాకును వేసుకోండి కరివేపాకు డైలీ తీసుకోండి కరివేపాకులో కాల్షియం ఉంటుంది సో దీన్ని పడేయకండి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోండి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి తర్వాత జీడిపప్పును వేసుకోండి జీడిపప్పును లాస్ట్లో యాడ్ చేసుకోండి ముందే జీడిపప్పును వేస్తే మాడిపోతాయి తర్వాత కాస్త పసుపును యాడ్ చేసుకోండి పసుపును కూడా లాస్ట్లో యాడ్ చేసుకోండి ముందే యాడ్ చేసుకుంటే పసుపు బ్లాక్ కలర్లో వచ్చేస్తుంది తర్వాత కాస్త సాల్ట్ వేసుకోండి సాల్ట్ సరిపోకపోతే లాస్ట్లో యాడ్ చేసుకోవచ్చు సో చూసుకొని వేసుకోండి ఇప్పుడు ఈ మిశ్రమంలో అటుకుల్ని వేసి కలుపుకుందాం ఫ్లేమ్ అయితే సిమ్లో పెట్టుకొని అటుకుల్ని కలుపుకుందాము మూడు నుంచి నాలుగు నిమిషాల వరకు కలుపుకుందాం తర్వాత కాస్త కారం వేసుకుందాము ఉప్పు సరిపోకపోతే ఇప్పుడు కాస్త వేసుకొని కలుపుకోండి అయిపోయిందండి ఇప్పుడు కాస్త పట్టుకొని చూడండి అయిపోయిందో లేదో తెలుస్తుంది చూడండి ఈ విధంగా పట్టుకొని చూస్తే క్రిస్పీగా ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి